నమస్తే అండి, టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బౌల్స్లో ఈరోజు పక్కా కొలతలతో ఆంధ్ర స్పెషల్ కమ్మటి పెసరావకాయ రెసిపీ చూపించబోతున్నానండి. మీలో ఎంతమందికి పెసరావకాయ తెలుసో, ఒకవేళ తెలిస్తే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టమండి. ఆవకాయలు పెట్టేటప్పుడు ఒక్క కేజీకైనా సరే ఈ పెసరావకాయ చేస్తుంటాను. ఇది ఎక్కువ స్పైసీగా లేకుండా కమ్మగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. అయితే నిల్వ విషయానికి వస్తే నాకు తెలిసి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. అంటే మ్యాక్సిమం 3 మంత్స్ వరకు రూమ్ టెంపరేచర్లో ఉంచుకోవచ్చు. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకోండి, సంవత్సరం అంతా కూడా కలర్ మారకుండా ఫ్రెష్గానే ఉంటుంది అనమాట. నేనైతే ఒక 2 నెలల తర్వాత నుంచి ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తానండి ఈ ఒక్క పెసరవకాయ మాత్రం. ఇక్కడ నేను గ్లాస్ కొలతలు, గ్రామ్ కొలతలు రెండూ చెప్తానండి. సో ఎవరైనా ఈజీగా పెట్టేసేయచ్చు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి, అందులో ఏ డౌట్ లేదు. 1 కేజీకి పెట్టి చూడండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెట్టేటప్పుడు మీకే అనిపిస్తుంది 1 కేజీ ఏం సరిపోతుంది అని. అవునండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను 1 కేజీ మామిడికాయ ముక్కలు తీసుకుంటున్నానండి. మీకు ఇంతకు ముందు ఆవకాయ వీడియోస్ అన్నింటిలో కూడా క్లియర్గా చెప్పాను కదా, మామిడికాయలు ఇంటికి తెచ్చిన తర్వాత తొడమల దగ్గర చిన్న ముక్క తీసేసి నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత పొడి బట్టతో తడనేది లేకుండా శుభ్రంగా తుడిచేసి ఫ్యాన్ కింద పూర్తిగా ఆరిపోయిన తర్వాత మామిడికాయని చెక్కల కింద కట్ చేసి లోపల జీడీలు, పల్చటి పొర ఉంటుంది కదా, వాటిని తీసేసిన తర్వాత ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఆ ప్రాసెస్ అంతా నేను ఇంతకు ముందు ఆవకాయ వీడియోస్ అన్నింటిలో కూడా క్లియర్గా చూపించాను కదా. ఇప్పుడు ఈ ముక్కల్ని కొలిచి చూపిస్తాను చూడండి. చూడండి, ఇక్కడ నేను గ్లాస్ తీసుకున్నాను కదా, ఈ గ్లాస్తో కొలిచి చూపిస్తాను. ఇక్కడ నేను గ్లాస్ తీసుకున్నాను కానీ ఈ గ్లాస్ ప్లేస్లో మీరు కప్ అయినా గిన్నె అయినా ఏదైనా తీసుకోవచ్చండి. అయితే కొలతకు ఏదైతే తీసుకున్నారో దాంతోనే మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా కొలవాల్సి ఉంటుందన్నమాట. చూడండి, ఈ గ్లాస్తో 4 గ్లాసుల ముక్కలు అయినాయి కదా. కేజీకి 1-2-3 ముక్కలు తగ్గాయి అనుకోండి, 2-3 ముక్కలు అటు ఇటు అయినా పర్వాలేదు, ఇంకొక 3 ముక్కలు ఉంటే 1 కేజీ అయిపోతాయి. కానీ నేను ఇక్కడ 1 కేజీ కొలతలే చెప్పేస్తున్నాను, వీటిని పక్కన పెట్టేసుకోండి. ముందుగా పెసరపప్పును కొలుద్దాం. ముక్కలు కొలిచిన గ్లాస్తోనే 1.5 గ్లాసుల పెసరపప్పు తీసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 500 గ్రాములు. అంటే 1 కేజీ మామిడికాయ ముక్కలకి 1/2 కిలో పెసరపప్పు కరెక్ట్గా కొలుతుంది అనమాట. ముందు 350 గ్రాములు కొలిచాను కదా, ఇప్పుడు 150 గ్రాములు మొత్తం కలిపి 500 గ్రాముల పెసరపప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఉప్పు కొలత చూద్దాం. ఉప్పు అంటే కళ్ళుప్పుని మిక్సీ పట్టి తీసుకోవాలండి. అయోడైజ్డ్ కెమికల్ సాల్ట్ వాడకండి, పచ్చడి టేస్ట్ అంతా మారిపోతుంది. ఉప్పు 1/2 గ్లాస్ కంటే కొంచెం తగ్గించి వేస్తున్నాను, కానీ 1/2 గ్లాస్ ఉప్పు కరెక్ట్గా పట్టేస్తుందండి. కాకపోతే ఇప్పుడే వేయకుండా మళ్ళీ 3వ రోజు పచ్చడి మొత్తం అడుగు నుంచి కలుపుతాం కదా, అప్పుడు కలుపుకోవచ్చు. అలా చేస్తే ముక్కలకి ఎక్కువ ఉప్పు పట్టేయకుండా ఉంటుందన్నమాట. అంటే గ్రాముల్లో అయితే 125 గ్రాములు ఇప్పుడు వేస్తున్నాను. అసలైతే గ్రామ్ కొలతల్లో 150 నుంచి 160 గ్రాముల వరకు ఉప్పు పడుతుంది అనమాట. తర్వాత ఆవపిండి. ఇవి పచ్చి ఆవాలనే మిక్సీ వేయాలండి, ఆవాలను వేయించకూడదు. ఈ ఆవాలు కూడా సన్న ఆవాలు ఉంటాయి కదా, పెద్ద సైజువి కాకుండా అవి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఆవకాయలకి ఎప్పుడూ కూడా సన్న ఆవాలే పిండి చేసుకోవాలి. ఇది కూడా 1/2 గ్లాస్ పడుతుందండి, వెయిట్లో వచ్చేసి 70 గ్రాములు. అలాగే కారం కూడా 1/2 గ్లాస్ తీసుకోవాలి. సేమ్ ఆవపిండి ఎంత వేసామో అంతే క్వాంటిటీలో కారం కూడా తీసుకోవాలన్నమాట. వెయిట్లో వచ్చేసి సేమ్ 70 గ్రాములే. ఇక్కడ నేను 3 మ్యాంగో పచ్చళ్ళ కారం వాడాను. ఇవి కొలతలండి, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ముందుగా అడుగు మందపాటి కడాయిలో కొలిచి పెట్టుకున్న పెసరపప్పును వేసి పచ్చివాసన పోతే చాలు, ఎర్రగా వేయించిన అవసరం లేదు. జస్ట్ 3-4 నిమిషాలలో లో ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయేలా వేడి చేయండి, సరిపోతుంది. చాలామంది పెసరపప్పును వేయించరండి, జస్ట్ ఎండలో పెట్టేసి మిక్సీ పట్టేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా కొంచెం రోస్ట్ చేస్తే ఏంటంటే పెసరపప్పులోంచి మంచి ఫ్లేవర్ రిలీజ్ అయ్యి రుచి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇలా లైట్గా వేయించిన తర్వాత పెసరపప్పును పూర్తిగా చల్లారిపోనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోండి. మెత్తగా అంటే మరి మైదా పిండిలాగా సాఫ్ట్గా ఉండకూడదండి, మరి అంత సాఫ్ట్గా ఉంటే నోటికి చుట్టుకుపోతుంది అనమాట. సో అందుకని కొంచెం బరకగా ఉండేలాగానే పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో కొలిచి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేస్తున్నాను. అలాగే మిక్సీ పట్టుకున్న పెసరపిండి, కొలిచి పెట్టుకున్న ఆవపిండి, కారం, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వేయించిన మెంతుల పొడి, 1 టీ స్పూన్ పసుపు, 1/2 గ్లాస్ పొట్టు తీసేసిన వెల్లుల్లి కూడా వేసి ఇక్కడి వరకు మొత్తం ఒకసారి బాగా కలిపేసేయండి. ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫైనల్గా నూనె పోసుకోవాలన్నమాట. ఇక్కడ నేను వేరుశనగ నూనె వాడుతున్నానండి. గానుగు నుంచి తెచ్చిన నూనె అండి ఇది, రీఫైండ్ ఆయిల్ కాదు. ఈ నూనె 2 గ్లాసులు పోస్తున్నాను, అంటే 750 ml ఆయిల్ పడుతుందండి. పెసర పిండి వేసాం కదా, సో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఏ పచ్చడికైనా నూనె పైకి తెలితేనే కదా ఆ పచ్చడి పాడవకుండా ఎన్నాళ్ళైనా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇలా నూనె కూడా వేసేసిన తర్వాత అడుగు నుంచి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసేయండి.
ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి చెమ్మలేని చోట ఒక రెండు రోజులు అలా పక్కన పెట్టేసేయండి. మూడో రోజు పచ్చడి మొత్తం మళ్ళీ కలుపుకోవాలి. చూడండి, మూడవ రోజు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, పచ్చడి పైన ఆయిల్ చక్కగా పైకి తేలిపోయింది కదా. ఇలా ఆయిల్ పైకి తేలితేనే ఆ పచ్చడి ఎన్నాళ్ళైనా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందండి. ఆయిల్ సరిపోకపోయినా ఉప్పు సరిపోకపోయినా ఆ పచ్చడి త్వరగా పాడైపోతుంది అన్నమాట. ఉప్పు నూనె ఈ రెండు కూడా న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ అండి, పచ్చడిని పాడవకుండా చేస్తాయి. సో ఈ రెండు కరెక్ట్గా పడితేనే పచ్చడి ఎన్నాళ్ళైనా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. సో మొదటి రోజు ఉప్పు కొంచెం తగ్గించాను కదా, ఆ వారం ఉప్పు కూడా వేసేసి కలిపేశాను. ఆ క్లిప్ అయితే ఇక్కడ చూపించలేదు కానీ ఉప్పు వేసి కలిపేశానండి. ఇప్పుడు దీన్ని చక్కగా ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టేసుకుని సంవత్సరం అంతా ఎంజాయ్ చేయండి. నిల్వ పచ్చళ్ళని ఎప్పుడు కూడా ప్లాస్టిక్లో స్టోర్ చేయకూడదండి. ప్లాస్టిక్లో స్టోర్ చేస్తే పచ్చడి త్వరగా కలర్ మారిపోతుంది, అలాగే రుచి కూడా మారిపోతుంది అన్నమాట. అంతేకాదండి, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కాబట్టి జాడీల్లో కానీ గాజు సీసాల్లో కానీ మాత్రమే స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. వేడివేడి అన్నంలో ఇంత పెసరవకాయ కలుపుకొని తింటే అసలు కూరలు ఎందుకులేండి, అన్నం మొత్తం దీంతోనే తినేసేయచ్చు అనమాట. అంత బాగుంటుందండి, చాలా చాలా టేస్టీ పికిల్ అండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.